దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 107వ కీర్తన 30వ చరణము. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, ఆపదలలో చిక్కుబడి, కష్టకాలమందుండి, శ్రమకు తాళలేక, దిక్కుతోచని దీనస్థితిలో మనము ఉండి యెహోవా దేవునికి మొర్రపెట్టగా, మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా, మనకు క్షేమాధారముగా, మన పక్షమందు మనకు సహాయకునిగా నిలిచి మనమున్న చెరలో నుండి మనలను విమోచించి మేలుతో మన హృదయమును తృప్తిపరచి మనము ఆశించినవన్నీ మనకు దయచేసి మనము కోరిన రేవునకు ఆయన మనలను నడిపిస్తారు. ఈ వాగ్దాన ఫలమును పొందుకున్నట్లుగా ఈ లోకపరమైన ఆశల నుండి, శారీరకపరమైన ఆశల నుండి ప్రత్యేకించబడిన వారమై అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని సహనముతో యెహోవా కృప కొరకు ఎదురు చూడాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మేము కోరిన రేవునకు మీరు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.